హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రావ శ్రీకర్. మీరు చూస్తున్నారు టెక్నికల్ శ్రీకర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మీ మొబైల్ హీటింగ్ ఏమైనా హ్యాంగింగ్ సొల్యూషన్ ప్రాబ్లమ్ అయితే మీకు ఏంటంటే కరెక్ట్ క్లియర్గా సొల్యూషన్ చెప్తాను. ఈరోజు బిఎల్టీ వీడియోలో మీకు ఏంటంటే ఎలాంటి అప్లికేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ మీకు మొబైల్ సెట్టింగ్స్ ద్వారానే మీకు ఏంటంటే మీ మొబైల్ హీటింగ్ అయినా హ్యాంగింగ్ అయినా సింపుల్గా చిన్న సొల్యూషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొడక్షన్, అలా నా ఫేస్బుక్ కావాలంటే నా ఫేస్బుక్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొడక్షన్స్ వెంటనే ఒకసారి క్లిక్ చేసుకున్న ప్రొఫైల్ని. సో ఫ్రెండ్స్, ముందుగా వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. లెట్స్ అవర్ టాపిక. సో ఫ్రెండ్స్, జనరల్గా మీ మొబైల్ హ్యాంగ్ అవుతుంది లేకపోతే మీరు హీట్ అవుతే ఫాస్ట్గా దానికి రూల్ చాలా ఏమంటారు చాలా అనేక రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఏంటంటే మీకు జస్ట్ చిన్న సొల్యూషన్ ద్వారా ఏంటంటే మీ మొబైల్ని హీటింగ్స్ ఇంకా హ్యాంగింగ్ సొల్యూషన్ క్లియర్ కట్ కాకుండా బేసిక్ కట్ అంటే ఎలా అంటే ఎక్కువసేపు కాకుండా మీకు నేను సొల్యూషన్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్ సింపుల్ బేసిక్ సెట్టింగ్స్ అవన్నీ. సో ఫ్రెండ్స్, నార్మల్గా మీరు చాలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో డైలీ బై డైలీ మీకు. కానీ ఏంటంటే మీకు ఐడియా లేదు, మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడం వల్ల మీకు ఏం కాదనుకుంటున్నారు, కానీ ఏంటంటే మీకు అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ డ్యామేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఎలా అంటే చెప్తాను మీకు. ఏం లేదు, నార్మల్గా మీరు మొబైల్లో ప్లేస్టోర్లో అప్లై లేకపోతే యాప్ డౌన్లోడ్ చేస్తారు. సో దాని తర్వాత మీరు ఏంటంటే యూజ్ చేయాలి, మాక్సిమం యూజ్ చేయరు అప్లికేషన్, యూజ్ చేసిన అప్లికేషన్ యూజ్ చేస్తారు, యూజ్ లేని అప్లికేషన్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోరు ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏంటంటే స్టోరేజ్ పడిపోతుంది, స్టోరేజ్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు మొబైల్ ఆటోమేటిక్గా హీటింగ్ అయినా హ్యాంగ్ అయినా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీనికి క్లియర్ కట్ ఏం చేయాలంటే సింపుల్ ఏం లేదు, ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. సో వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఏంటంటే మనకి వాట్సాప్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఈ మొబైల్ హీటింగ్కి సంబంధించినది. సో నా వాట్సాప్ ఓపెన్ చేసుకున్నాను, ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద ట్యాప్ చేస్తాను, సో సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసుకున్నాను. సో సెట్టింగ్స్ ట్యాప్ చేసుకుంటే కింద స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే ఇక్కడ డేటా స్టోరేజ్ యూసేజ్ కనిపిస్తుంది. సో డేటా అండ్ యూస్ స్టోరేజ్ యూసేజ్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్న మాట చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్వ్యూస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏం చేయాలంటే బేసిక్గా నార్మల్గా మీరు డేటా యూజ్ చేస్తారు లేకపోతే తెలియదు మాత్రం. సో నార్మల్ ఇక్కడ ఏం చేయాలంటే వెన్ యూజింగ్ మొబైల్ డేటా కనిపిస్తుంది చూడేసుకోవచ్చు మీడియా ఆటో నోడ్ దగ్గర. ఇక్కడ ఏంటంటే నార్మల్ వాట్సాప్కి స్పెషల్ ఏంటంటే వాట్సాప్లో ఏ వీడియో చూసినా ఆటోమేటిక్గా అలాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అలా కాకుండా ఏంటంటే మీరు వైఫైతో డౌన్లోడ్ చేసినా ఏం పర్వాలేదు, కానీ మీ ఏంటంటే నార్మల్గా మీడియా దగ్గర పోతే మొబైల్ డేటా పోతే మనకి ఆటోమేటిక్గా అన్ని టిక్ మార్క్లో అనేబుల్ చేసి ఉంటాయి. సో దీన్ని ఏం చేసుకున్నా ముందుగా మీరు అన్టిక్ చేసుకోవాలి ముందుగా. సో అన్టిక్ చేసుకున్న ఆటోమేటిక్ ఏంటంటే మీరు సేఫ్ ఉన్నట్టు, ఐ మీన్ సేఫ్ ఉన్నట్టు మీ మొబైల్ అంటే ఎక్కువ హ్యాంగ్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మొబైల్ డేటా యూజ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మొబైల్ డేటా యూజ్ చేయడం అంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ హీట్ అయిపోయి స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఈ సొల్యూషన్ కూడా మీకు కరెక్ట్గా పనికొస్తుంది ఫ్రెండ్స్. సో బ్యాక్ వెళ్ళిపోతే మీకు చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో పైన చాట్స్లో కనిపిస్తుంది, చాట్స్లో ట్యాప్ చేసుకోవాలి. సో చాట్స్ మీద ట్యాప్ చేసుకోవడం ఇక్కడ చూసుకోవచ్చు మీకు చాట్ బ్యాక్ మీద ట్యాప్ చేసుకోవాలి ముందుగా. సో చాట్ బ్యాక్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మీరు గూగుల్ అకౌంట్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మ్యాక్సిమం. సో మీరు గూగుల్ అకౌంట్ యూజ్ చేస్తే ఇన్ కేస్ మీరు గూగుల్ అకౌంట్ని అటాచ్ చేసే మాత్రం మీరు మీ చాట్ బ్యాకప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నార్మల్గా మీరు మొబైల్ యూజ్ చేసే వెంటనే హ్యాంగింగ్ దీనివల్ల అవుతుంది మ్యాక్సిమం, ఎందుకంటే చాలా ఫైల్స్ అని చాలా ఉంటాయి కాబట్టి. మీకు సింపుల్ సొల్యూషన్ ద్వారా ఏంటంటే మీ మెయిల్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఎలాంటి బ్యాకప్ కాకుండా సింపుల్గా మీ మెయిల్ నుంచి మీకు ఎగ్జాక్ట్గా మీ మొబైల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా పెద్ద ఒక చిన్న ట్రిక్ ఇది. సో ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి మీ మొబైల్ సెట్టింగ్స్లోనే ఏం లేదు, సింపుల్ పోండి. పోయిన తర్వాత నేను మ్యాక్సిమం అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమంది తెలియదు కాబట్టి వీడియో చెప్తున్నాను. సో ఏం లేదు, సింపుల్ స్క్రోల్ చేసి ఇక్కడ మీకు మొబైల్ యాప్ మార్కెట్ అని ఉండదు, మ్యాక్సిమం నా మొబైల్ యాప్ మార్కెట్ ఉంది, కానీ మీ మొబైల్ యాప్ సంథింగ్ యాప్ రిలేటెడ్ ఆప్షన్ ఉంటుంది కానీ లాస్ట్ పోతే. సో నా మొబైల్లో యాప్ మార్కెట్ మీకు ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్ కేషన్ కనిపిస్తుంది కింద స్క్రోల్ చేస్తే. సో క్లియర్ కేషన్ కనిపిస్తే ఇక్కడ చూసుకోవచ్చు 6.5 మిలియన్ ఉంది ఫ్రెండ్స్, 6.5 మిలియన్. సో నేను డిలీట్ చేయకుండా ఒక మేబీ ఒక 3-4 మంత్స్ అవుతుంది. సో ఇది డెఫినెట్లీ డిలీట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు డైలీ యూజ్ చేస్తే ఒకవేళ డైలీ యూజెస్ మొబైల్స్ అయితే మీరు తప్పకుండా క్లియర్ క్యాష్ మీద డిలీట్ చేసుకోవాలి. సో మీరు క్లిక్ చేసుకోవచ్చు క్లియర్ క్యాష్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది, నో క్యాష్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా మీద అంటే మీ మొబైల్ ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వాటి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.